దేశంలో ఎవరు తీసుకురాని రిఫార్మ్స్ నేను తీసుకొస్తా అని చెప్పి మూడు కక్షాల కార్యక్రమానికి నేను శ్రీకారం చేశాను. ఈ భూప్రక్షాళన కాలంలో గతంలో ఏ బ్యాలెన్స్ అయితే ఉండదు. ఇందులో కబ్జా కాలం అనేది తీసేసి ఇన్ని కాలాలు ఎక్కడా చెప్పి కబ్జా కాలం తీసేసి తెలంగాణ ప్రాంతంలో మాన్యాల రూపంలో వచ్చిన భూములు కావచ్చు, పోరాటాల ఫలితంగా వచ్చిన భూములు కావచ్చు, దొరల దగ్గర సేవ చేసినప్పుడు తక్కువ ధరకు ఇచ్చినటువంటి భూములు కావచ్చు, అనేక సంవత్సరాల క్రితం కొనుక్కొని సాగు చేసుకున్న భూములు కావచ్చు, ఇవన్నీ కూడా రిజిస్టర్డ్ రికార్డ్స్ లేకపోవడం వల్ల, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల అవన్నీ కూడా మాయమైపోతుంది. ఏ పేద ప్రజలైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేక మా భూమే కదా ఇది ఎక్కడికి పోతుంది ఏం ఎత్తుకపోయేది కాదు కదా అని చెప్పి నమ్మకంతో ఉండడం, అలాంటి పేద రైతుల కళ్ళల్లో మట్టి పుట్టిండు ఈ భూమి ప్రక్షాళన ద్వారా. వేలాది మంది రైతులు, లక్షలాది మంది రైతులు చివరికి తాత అమ్ముకొని పోతే కొడుకు పిల్లల భూమి రికార్డులు వచ్చాయని చెప్పి ఊరోళ్ళు ద్వారా సమాజం చేసుకొని మన భూమి ఉందట అని చెప్పి సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటున్న భూములు దిక్కు వాళ్ళు వచ్చినప్పుడు ఎంత వేదన అనుభవించిందో, ఎన్ని ఇబ్బందులు పడరో అనుభవించిన రైతుకే తెలుస్తుంది. చివరికి ఆ భూముల్ని వాళ్ళ పిల్లల పట్టా చేసుకోవడానికి యజమాని యొక్క సంతకం కావలసినప్పుడు 10,000 రూపాయలు కొన్న భూమి ఇవాళ 10 లక్షల రూపాయలు అయిందని చెప్పి నిలవగట్టి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ఇస్తే కానీ సంతకాలు పెట్టి ఆ భూములు వాళ్ళకు 15 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బిలో చేర్చినట్టు వాళ్ళు అమ్మకాలు కానీ కొనుగోలు కానీ లేకపోవడం వల్ల భూములు అమ్ముకొని చదివించుకోవాలనుకునే వాళ్ళకు, పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళకు, ఇతర అవసరాలు తీసుకునే వాళ్ళకు అవకాశం లేకుండా కొండ నాలుకకు మందేస్తే ఉండ నాలుక పోయినట్టుగా కేసీఆర్ గారి భూ ప్రక్షాళన పేద రైతుల కళ్ళలో మట్టి కొట్టింది. ఇవాళ ధరణి పోర్టల్ అని తెచ్చింది, ఇదో కరెక్షన్ లేకుండా ధరణి పోర్టల్ అని చెప్పి తెచ్చింది. ఈ ధరణి పోర్టల్ వచ్చినప్పుడు చాలామంది అభిప్రాయం వెలిగించారు, భూమి సమస్య అనేది చాలా కీలకమైన సమస్య, ఆత్మగౌరవానికి ప్రతీకగా చూస్తారు, ఇది గజం భూమి కోసం రక్తాన్ని పంచుకునే అన్నదమ్ములే చంపుకునేటువంటి పరిస్థితి మనం చూస్తాం, గ్రామీణ ప్రాంతాల్లో భూమి జరిగిపోవడం అంటే ఇది కాదు, అన్ని రకాల హంగులు ఉంటే మాత్రమే ఈ పని చేయాలని చెప్పి చాలామంది చెప్పారు. అయినా ఎవరి మాట వినకుండా నాకెవరు చెప్పటంలో నాకే అన్ని తెలుసుకునే వ్యక్తిలో ఇవాళ ధరణి అనే పోర్టల్ తెచ్చాను. ఈ ధరణి అనే పోర్టల్లో కొన్ని సర్వే నెంబర్లు మాయమైపోయాయి, అవి ప్రొహిబిటెడ్ లిస్టులో లేవు, సర్వేగా ఉన్న లిస్టులో కూడా లేవు. కొన్ని లక్షల ఎకరాల భూములు ప్రొహిబిటెడ్ లిస్టులు లేవు, సర్వేగా ఉండే లిస్టులు లేవు, ఇప్పటికీ అక్కడ ఉంటాయి. కారణాలు ప్రభుత్వం అక్కడక్కడ కాలుల కోసమో ప్రాజెక్టుల కోసమో ల్యాండ్ అక్వైర్ చేస్తే, ఇతర అవసరాల కోసం ల్యాండ్ అక్వైర్ చేస్తే, ఆ అక్వైరీ చేయబడిన సర్వే నెంబర్లో ఒక 10 గుంటల భూమి అక్వైర్ చేసిన ఆ సర్వే నెంబర్లో ఒక 50 ఎకరాల భూమి ఉన్నా 100 ఎకరాల భూమి ఉన్నా ఆ భూమిని మొత్తం నిషేధించే జాగ్రత్తలు పెట్టింది. గతంలోనే ఈ ప్రాజెక్టుల కింద కాలుల కింద ఉన్న భూములకు స్పెషల్గా పర్మిషన్ తెచ్చుకొని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉండే, ఇవాళ ఎక్కడ కూడా ఎవరికి దరఖాస్తు చేయాలో ఎట్లా బయటకు వస్తుందో తెలియని పరిస్థితి ఉంది, అయోమయంలో కొట్టాడుతున్నాడు. స్వతంత్ర సమరయోధులు కానీ వాళ్ళ భూములన్నీ కూడా 15 తర్వాత అమ్ముకునేటువంటి హక్కు ఉంటుంది వారికి,
ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టి ప్రొహిబిషన్ లిస్టులో పెట్టి అట్లనే ప్రైవేట్ వ్యక్తుల మధ్య కనుక ఏదన్నా భూమి కిరికిరి కేసులు వస్తే ఆ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెండ్ అయితే ఉండదు. సపోజ్ ఒక 2 ఎకరాల సర్వే 2 ఎకరాల భూమి మీద ఆ సర్వే నెంబర్లో కిరికిరి ఉంటే ఆ సర్వే నెంబర్లో కనుక 8 ఎకరాలు ఉన్నా కూడా ఆ మొత్తం భూమి కూడా దీని మీద డిసిషన్ చేస్తారు పెట్టి. మూడవది ఒకవేళ ఆధార్ లింక్ రాకముందే కనుక రైతు చచ్చిపోతే ఆధార్ లింక్ రాకముందా రైతు కనుక చచ్చిపోతే ఆ భూమి దానిలో రికార్డు కాలేక ఆధార్ అంశం చేయాలి కాబట్టి రికార్డు కాదు. ఇవాళ వాళ్ళ భూములు అట్లే గలత్ అయిపోయింది. అసైన్డ్ భూముల విషయంలో విరాసత్ కోసం అవకాశం ఇచ్చింది కానీ సాఫ్ట్వేర్ సమస్యలు అప్పుడు ఉండడం వల్ల అధికారుల యొక్క తీర్క లేనిదనం కావచ్చు, సాఫ్ట్వేర్లో వచ్చిన సమస్యలు కావచ్చు, అలాంటి అసైన్మెంట్ భూములన్నీ కూడా ఆధార్ దాంట్లో ఎక్కలేదు. అవన్నీ కూడా ఇలా ఏమైనా ఉన్నాయి. అటు రికార్డులో ఉన్నటువంటి భూములు లేవు, నిషేధించబడ్డ జాబితా లేకుండా అది త్రిశంకు సర్పంలో ఉన్నట్టు ఒకటే పేరు ఉంటుంది. ఒక ఊళ్ళో సమ్మయ్య అనేటువంటి ముగ్గురు రైతులకు ఉంటే ఒక్కొక్కసారి సర్వే నెంబర్ ఉన్న భూములను ఒకరి మీద ఎక్కింది, ఒకరి మీద ఎక్కించాల్సిన ఎక్స్టెంట్ ఇంకోటి మీద ఎక్కించింది, ఒకరి భూమిని ఒకరికి ఎక్కించింది. వాటి మీద దరఖాస్తు చేసుకుంటే ఎంఆర్ఓకి అధికారం లేదు, ఆర్డీఓకి అధికారం లేదు, కలెక్టర్ కూడా అధికారం లేదు, ఇట్లాంటి చిక్కుముడులను పరిష్కరించేటువంటి అధికారం కూడా లేదు. అదేవిధంగా పీఓబి నిషేధిత భూములు కొన్ని వేలు, దాదాపు నాకు తెలిసి 15 లక్షల ఎకరాల మీద 60,000 అప్లికేషన్ పెండింగ్లో ఉన్నాయి. ఇట్లాంటి రకరకాల సమస్యల గురించి, ధరణి తెచ్చిన తంటాల గురించి, సమస్యల గురించి ఇవాళ ఎక్కడ కూడా పరిష్కారం ఎక్కలేదు. ఎన్ఓసీల కోసం ఆ భూములు రకరకాల పద్ధతులు వచ్చి కోసం చిక్కుముళ్ళు చిక్కుంటే ఎన్ఓసీల కోసం కోట్లాది రూపాయలు లంచాలు ఇస్తే తప్ప అక్కడ బయటకొచ్చే పరిస్థితి లేదు. 10 గుంటల కోసం 100 ఎకరాలు నిషేధించి జాబితాలు పెట్టిండు, 5 గుంటల కోసం 18 ఎకరాలు పెట్టిండు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడనే భూపక్షాలు పెట్టే కొంత, ధరణి పెట్టే కొంత, రైతుల్లో కళ్ళల్లో మట్టి కొట్టి ఇవాళ రైతుల జీవితాలతో జగడ మాత్రం. కాబట్టి ముఖ్యమంత్రి గారు తక్షణమే నిష్ణాతులతో కూర్చొని ఈ ధరణిలో ఉత్పన్నమైన సమస్యలు కూడా చర్చించుకొని రైతాంగాన్ని దీని నుంచి బయటపడాలని చెప్పి కోరుతున్నా. లేనట్లయితే ఇప్పటికే హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణాలలో ల్యాండ్ లావాదేవీ జరగట్లే, 10 కోట్ల రూపాయల విలువ ఉన్న భూమిని ఈ సమస్యల వల్ల 4 కోట్లకు 5 కోట్లకు బ్రోకర్ల కంపెనీ పరిస్థితి వచ్చింది. కోకొల్లలకు అనేక మంది వచ్చి నాకు ఆపదుంది, నేను అమెరికా పోవాలి, నాకు ఆపదు, నా కొడుకు చదువుకోవాలి, నా ఆపదు, నా బిడ్డ పెళ్లి చేయాలని చెప్పి ఈ ఇట్లాంటి కాంప్లికేటెడ్గా ప్రభుత్వం క్రియేట్ చేయబడ్డ కాంప్లికేషన్ ఇక్కొని ఇలా అమ్మకుండా 40%, 50% అగ్రసభ అమ్మకుండా పరిస్థితి. దీంట్లో వచ్చిన సమస్యలను కూడా పరిష్కరించి ఏం చేస్తే రైతాంగం లాభజత్తులో అవన్నీ కూడా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. లేకపోతే ధరణి మొత్తమే రద్దు చేసి మళ్ళీ పాత పద్ధతులు లంచాల పేట ఇవాళ అధికారుల యొక్క దోపిడీ అనే పేట ఈ చిల్లర పని జరిగింది. దానికంటే 100 రెట్ల దోపిడీ ఎక్కువైపోయింది, దానికంటే 100 రెట్ల టెన్షన్ ఎక్కువైపోయింది. ఇవాళ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ ధరణి లోపాలని, ఈ భూ ప్రక్షాలలో వచ్చిన లోపాన్ని సరిదిద్దాలని చెప్పి నేను వెళ్ళడానికి కుదరకపోవచ్చు. ఆయన తరఫున లాయర్స్ ఉంటారు, లాయర్స్ వెళ్ళి చెప్తారు. పర్సనల్గా వెళ్ళి అటెండ్ కావాల్సినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ప్రజలు అర్థం చేసుకోవాలి ఇది.
నేను కూడాను ఏ హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో ఏదైనా కానీ కేసు కనుక పెడితే ప్రతిసారి నేను వెళ్ళను. యాక్చువల్గా కేసు పెట్టినటువంటి వ్యక్తి ఎవరో ఆయన్ని ప్రజెంట్ కమ్మనండి కోర్టులో అన్నప్పుడు నేను పెట్టుకునేటువంటి లాయరు ఈసారి మీరు తప్పకుండా రావాల్సిందేనండి కోర్టుకు అని చెప్తారు. అప్పుడు మాత్రమే కోర్టుకి వెళ్తారు. అంటే పదిసార్లు కోట్ల మెట్లు కనుక ఎక్కితే, నేను పెట్టుకున్న లాయర్ పదిసార్లు కోట్ల మెట్లు ఎక్కితే నేను ఒకసారి ఎక్కాల్సిన అవసరం ఉంటుంది. దాని మూలకంగా ఆయన తరఫున ఆయన లాయర్స్ ఉన్నారు, లాయర్స్ వెళ్తారు, చెప్పదలుచుకుంది ఏదో చెప్తారు. లాయర్లు నా తరఫున ఏదైతే చెప్పారో అది నేను చెప్పినట్టే లెక్క అనే కదా మనం ఒక